हेलो अंदर की नमस्ते एंड वेलकम बैक टू आवर चैनल मोस्टली तेलुगु। टॉलीवुड बिगेस्ट रियलिटी शो बिग बॉस मरिंत ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి। ఈ సీజన్ లో మొదట్ నుంచి ఫీమేల్ కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేస్తూ వచ్చిన బిగ్ బాస్ వచ్చేసి 2.0 లోను అదే సంప్రదాయం కొనసాగించారు। వరుసగా 7వ వారం కూడా లేడీ కంటెస్టెంట్ పూజామూర్తి ఎలిమినేట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే కదా। అయితే హౌస్ లో ఈ వారం గ్రాండ్ రీ ఎంట్రీ ద్వారా రతిక అయితే హౌస్ లోకి అడుగు పెట్టేసింది। ఇకపోతే కంటెస్టెంట్స్ గురించి ఎలిమినేట్ అయినప్పుడు రతిక వచ్చేసి కొన్ని ఆసక్తికర కామెంట్స్ అయితే చేసిందని సో ప్రస్తుతం ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది। అయితే తాను ఎలిమినేట్ అయిన తర్వాత రతిక వచ్చేసి ఒక ఇంటర్వ్యూకు హాజరై ఆమె చాలా విషయాలు పంచుకుంది। శివాజీ వల్లే ఆ ఇద్దరు ఆడుతున్నారా అని యాంకర్ ప్రశ్నించగా రతిక వచ్చేసి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేసిందన్నమాట। పల్లవి ప్రశాంత్ యావర్కు శివాజీ సపోర్ట్ గా ఉన్నారు, అంటే వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, మనం కేవలం కొంతవరకు ప్రూవ్ చేయగలం, కానీ శివాజీ గారు మాత్రం కాస్త ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు, వారంతా కలిసి బ్యాలెన్స్డ్ గానే గేమ్ అయితే ఆడుతున్నారు, వీళ్ళిద్దరికి అయితే అందరికంటే ఎక్కువగా మద్దతు ఇస్తున్నారు, తను ఆడట్లేదు కానీ ఆడిస్తున్నారు, ఆడట్లేదని చెప్పి నామినేట్ చేస్తే మాత్రం అస్సలు ఒప్పుకోరు శివన్న అన్నట్లుగా చెప్పుకొచ్చిందనమాట। ఇక అమర్దీప్ గురించి ఏం చెప్పాలి, అమర్దీప్ నాకు బయట కూడా బాగా తెలుసు, మేమిద్దరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేశాం, కానీ హౌస్ లోకి వెళ్ళాక పూర్తిగా మారిపోయాడు, తన ఒరిజినల్ క్యారెక్టర్ ను వదిలేశాడు, నేను అందగాన్ని అంటూ రెచ్చిపోయి అమర్ వచ్చేసి అక్కడ పూర్తిగా డీలా పడిపోయాడు, నేను అతనితో కలిసే పనిచేసా, నేను చూసిన అమర్ లోపల కనిపిస్తున్న అమర్ ఖచ్చితంగా రెండు వేరు వేరే, అమర్ తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయాడు అని చెప్పుకొచ్చిందనమాట రతిక రోజు। సో ఇది చూసిన నెటిజన్లు వచ్చేసి రతిక నువ్వు బ్యాక్ స్టాబింగ్ క్వీన్ అబ్బా, అయినా కూడా నీ బుద్ధి మారలేదా, అందితే జుట్టు లేదంటే కాళ్ళు, ఫస్ట్ హౌస్ లోకి వెళ్ళంగానే శివన్న కాలేకత పట్టుకున్నావు, మరి బయట ఇలాంటి కామెంట్స్ చేయడం ఎందుకు అన్నట్లుగా పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు। అండ్ అలానే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్।